మళ్ళీ విజయ్ సేతుపతి గారికి ఎలా ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసేసారా? సేతుపతి గారు అంటే సేతుపతి గారిని పట్టుకోవడానికి నాకు 6 మంత్స్ పట్టిందండి. ఓకే. నాకు సుక్కు సార్ కూడా అంటే ఆయన ఖాళీ లేరండి అసలు. వచ్చిన తర్వాత సైరో షూటింగ్ వచ్చారండి, అక్కడ పార్క్ అయితేలో ఉన్నారు అప్పుడు. ఆయన ఉంటే అప్పుడు వెళ్తే నేరేషన్ ఇమ్మన్నారు. నేను విజయ్ గారికి, నాకు తమిళ రాదండి, విజయ్ గారికి నా స్క్రిప్ట్ అర్థం అవుతుంది అర్థం కాదని ఒక తమిళ అబ్బాయి ఉంటాడు ప్రభా అని, ఆ అబ్బాయిని పిలిచి నేను నేరేషన్ అబ్బాయికి ప్రాక్టీస్ చేయించాను 1 వీక్. మళ్ళీ చిరంజీవి గారికి వెళ్ళేది ఎలా ప్రాక్టీస్, మొత్తం ప్రాక్టీస్ అయ్యాడు. ఇప్పుడు వెళ్ళా ఉండి నేరేషన్ అయ్యంటే ఈ అబ్బాయి ఇస్తాడన్నాడు. అంటే లేదు బ్రదర్ నువ్వే అన్నాడు. అంటే సార్ అది నేను ఆల్రెడీ ప్రిపేర్ అవ్వలేదండి, నా టెన్షన్ ఉంది, నేను రిలాక్స్ అయిపోయా, నువ్వే అన్నారు. కాదు సార్ మళ్ళీ సార్ ప్లీజ్ అంటే లేదు నువ్వే చెప్పాను, కూర్చొని నేరేషన్ ఇవ్వడం అమ్మా అని మళ్ళీ నేరేషన్ ఇవ్వడం మొదలుపెట్టానండి. ఆ నేరేషన్ ఇచ్చేటప్పుడు చెప్పారండి, అంటే బ్రదర్ ఒక విషయం చెప్తాను, నీకు స్టోరీ వినదా 2 డేస్ టైం తీసుకుంటాను నేను ఏ స్క్రిప్ట్ కన్నా, దాని తర్వాత నేను చెప్తాను చేస్తాను చేయను అన్నది, నాకు 2 డేస్ టైం కావాలన్న. అప్పుడు స్టార్ట్ చేయంటే ఆయనకి ఫుడ్ ఏమి బాగా బిర్యానీ అంటే ఇష్టం, అప్పుడు ఆకలిస్తుందంట. ఇలా స్టార్ట్ చేసే ముందు ఒక నిమిషం వాగు బిర్యానీ చెప్పానండి. ఆయన బిర్యానీ అంటే బిర్యానీ వస్తుంది వచ్చింది, నేను నేరేషన్ ఇవ్వడం మొదలుపెట్టండి. 4th సీన్ 5th సీన్ చెప్పేటప్పుడు బ్రదర్ అని పిలిచి ఆయన కాస్త డైరెక్టర్ అన్నాడు. ఒరే డైరెక్టర్ అంటున్నాడు ఏదో సార్ అంటే చేస్తారా అని అనిపించి ఇంక నేరేషన్ ఇవ్వడం మొదలుపెట్టాను. మొత్తం అంతా అయిపోయింది, మధ్యలో బిర్యానీ వచ్చిందండి, బిర్యానీ వద్దు చెప్పండి కంటిన్యూ చేయండి అని చెప్పిన తర్వాత విజయ్ సార్కి విభజన వచ్చింది. వచ్చి అంటే తెలుగు అర్థమవుతుందండి, అబ్బాయి తమిళ అబ్బాయి అన్నాడు కాబట్టి డైలాగ్స్ కొద్దిగా తమిళ్లో చెప్తున్నాడు అన్నీ ఆయనకి, ఆయనకి నాకు తెలిసిపోతుంది విజయ్ సార్కి బాగుంది కనెక్ట్ అవుతుంది స్టోరీ అని ఇచ్చేసిన వెంటనే ఆయన ఏదో తమిళ అన్నాడని నాకు అర్థం కాలేదు. వెంటనే నా పక్కన ఉన్న తమిళ అబ్బాయి తెలుగు తమిళ వచ్చి అబ్బాయి క్లాస్ కొట్టాడు. అంటే ఏంటి ఏంటి అంటే విజయ్ సార్ తమిళ అన్నారు సినిమా చేస్తున్నానని, అంటే 1.5 మినిట్లో చెప్పాను స్టోరీ అయిపోయినా, ఒక నిమిషం సైలెన్స్ అయ్యారండి అయిన తర్వాత చేస్తున్నాను కదా అంటే.